మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ది మేజర్ ఇండిసెస్ నష్టాల్లో ఉన్నాయి. మేబీ యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్కి సంబంధించిన ప్రోగ్రెస్ మందకొడిగా ఉంది అన్న వార్తలు కారణం కావచ్చు. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఉంది. 12,004 ఆల్మోస్ట్ 7 పాయింట్స్ నష్టాన్ని సూచిస్తుంది. బట్ మన మార్కెట్స్ నిన్న కూడా చూసాం, ఎస్జెక్స్ నిఫ్టీ ట్రెండ్కి భిన్నంగా మార్కెట్స్ పాజిటివ్గా కదిలాయి. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ, సో నిఫ్టీకి అలాగే బ్యాంక్ నిఫ్టీకి కూడా వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాని ప్రభావం కొంత ట్రేడింగ్ మీద ఉంటుంది. అండ్ రకరకాల క్యూస్ మనకు న్యూస్ పరంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా పాజిటివ్ న్యూస్ అని చెప్పాలి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్ న్యూస్. సో ప్రభుత్వం రిఫార్మ్స్ ప్రక్రియను చాలా చురుగ్గా ముందుకు తీసుకెళ్తోంది. అండ్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ గవర్నమెంట్గా ఎమర్జ్ అవుతోంది ఇది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదే కాబోలు అనే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, డిహెచ్ఎఫ్ఎల్ ఇప్పుడు ఐబీసీకి వెళ్ళింది. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ బోర్డుని ఆర్బీఐ సూపర్సీడ్ చేస్తుంది. సో ఇది రిజల్యూషన్కి సంబంధించిన ఒక పాజిటివ్ చర్య. ఇది ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అలాగే రోడ్ సెక్టర్ సంబంధించి నిన్న కొన్ని డిసిషన్స్ తీసుకుంది ప్రభుత్వం. ఎన్హెచ్ఏఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ కావచ్చు, లేదా టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ వంటి విధానాల ద్వారా అప్ఫ్రంట్ పేమెంట్ కలెక్ట్ చేసి రోడ్ ప్రాజెక్ట్స్ని ప్రైవేట్ పార్టీస్కి అందించే అంశానికి సంబంధించి ఎన్హెచ్ఏఐకి పూర్తిగా ప్రభుత్వం, దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని పాజిటివ్ మూవ్స్ కనిపిస్తూ ఉన్నాయి. హైవే ప్రాజెక్ట్స్లో ఇప్పుడు సింగపూర్ బేస్డ్ క్యూబ్ హైవేస్ ఒక టీఓటీ ప్రాజెక్ట్ని 5,000 crores అప్ఫ్రంట్ పేమెంట్ చెల్లించి తీసుకోబోతుంది. సో ఇటువంటివన్నీ కూడా రోడ్ సెక్టర్ రాబోయే రోజుల్లో చాలా బెటర్గా పెర్ఫామ్ చేయబోతుందనే అంశాన్ని మనకు తెలియజేస్తున్నాయి. సో రోడ్ సెక్టర్ అనగానే మనకి కంపెనీస్ లైక్ రామ్కి, ఎన్సీసీ, ఇక్కడ మనకు ఐఆర్బీ ఇన్ఫ్రా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మేబీ అండ్ ఈవెన్ ఎల్ఎన్టీ ఇలాంటి కంపెనీస్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రోడ్ ప్రాజెక్ట్స్లో ఇప్పటిదాకా మనం చూస్తున్న పిక్చర్కి భిన్నంగా, సో ప్రాఫిటబుల్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెలికామ్ సెక్టర్, ఆఫ్కోర్స్ స్పెక్ట్రమ్ ఛార్జెస్ని 2 ఇయర్స్ మొరటోరియం ఆన్ స్పెక్ట్రమ్ ఆక్షన్ ఇన్స్టాల్మెంట్ డ్యూస్ 2020-2021 సంబంధించి క్యాబినెట్ నిన్న ఆమోదించింది. సో ఇది టెలికామ్ కంపెనీస్కి, ఇన్ ఎఫెక్ట్ బ్యాంక్స్కి ఒక రిలీఫ్. ఎందుకంటే ఈ ఎన్పిఎస్ అవుతున్న టెలికామ్ కంపెనీస్ అకౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మేబీ పెర్ఫార్మింగ్ అసెట్స్గా మారే అవకాశం ఉంది. అలాగే డిజిన్వెస్ట్మెంట్, బిగ్ డిజిన్వెస్ట్మెంట్ మూవ్, బీపీసీఎల్తో సహా 5 కంపెనీల్లో ప్రభుత్వం తన వాటాను అమ్మేసి ఈ ఇయర్ ఏదైతే టార్గెట్గా పెట్టుకుందో 1.05 lakh crores డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అండ్ దీంతోపాటు మెజారిటీ ఆఫ్ ది సిపిఎస్సీస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో స్టేక్ను 51% కంటే కిందకి తీసుకొచ్చే డిజిన్వెస్ట్మెంట్ని కూడా ప్రభుత్వం నిన్న క్యాబినెట్ ఆమోదించింది. సో ఇవన్నీ కూడా బిగ్ రిఫార్మ్స్. సో ఈ రిఫార్మ్స్ అన్నిటి ప్రభావం మనకి గతంలో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్లాగా అన్ని లాంగ్ టర్మ్లో మంచి సత్ఫలితాలను ఇచ్చే అంశాలు. ఇవన్నీ ఏదో ఇవాళకి ఇవాళ జరిగిపోతాయి, మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని కాదు, బట్ మనం సెక్టరల్ అవుట్లుక్ మార్చుకోవాలి అనే దానికి ఒక నిదర్శనం ఇవి. ఎందుకంటే ఒక క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వం మనం చూస్తున్నాం. సో రైట్ వింగ్ గవర్నమెంట్, సో ఇంతకుముందు ఎలక్షన్ టైంలో ఏవో కొన్ని తైలాలు అవి ఇచ్చారు, లైక్ ఎనీ లెఫ్టిస్ట్ గవర్నమెంట్ వెళ్ళు. కానీ ఇప్పుడు తీసుకుంటున్న అన్నీ కూడా ఒక క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటూ మేము కంట్రీస్ ఎకానమీని సరిదిద్దబోతున్నాం అని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ ప్రభుత్వం ఇస్తుంది. దానికి అందరం కూడా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. సో ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్ సెక్టర్స్ అనుకున్న టెలికామ్ పాజిటివ్గా మారుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు సీ ఏ సీ చేంజ్, గేమ్ చేంజింగ్ మూవ్స్ అందులో కూడా ఆ సెక్టర్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ హ్యూజ్ ట్రిగ్గర్స్ కాబోతున్నాయి రాబోయే రోజుల్లో, ఇటు ఎకానమీకి అటు స్టాక్ మార్కెట్స్ కూడా. సో వీటిని మనం అర్థం చేసుకోకుండా నేను ఫలానా సెక్టర్ నేను అసలు టచ్ చేయనండి, నాకు అసలు ఆ సెక్టర్ అంటే ఇష్టం లేదండి, ఇలా భీష్మించి కూర్చుంటే నష్టపోయేది మనమే, డబ్బులు చేసుకోలేము. సో మనం ఎప్పుడూ చెప్పుకునేది ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. సో మారుతున్న ట్రెండ్స్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ 12K తర్వాత అంటే నిఫ్టీ 12,000 మార్క్ తర్వాత కూడా చాలా పిక్చర్ ఇంకా బాకీ ఉంది. సో దాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో ఎటువంటి స్టాక్స్, ఎటువంటి సెక్టర్స్ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యల వలన పెరుగుతాయి, లాభపడతాయి అనేది మనం అర్థం చేసుకొని డెసిషన్స్ తీసుకుంటే మాత్రం తప్పకుండా చక్కగా డబ్బులు చేసుకోగలుగుతాం. సో మనం చూసాం ఇన్సూరెన్స్ సెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో. సో అందరం కూడా కొంచెం
బాగా లాంగ్ టర్మ్ అనుకున్నది కాస్త అది షార్ట్ టర్మ్లోనే డబుల్ ఇచ్చేసింది. అందరం త్రీ ఇయర్స్ కనుక చేస్తే మంచి సెక్టర్ అండి అని అనుకున్నాం, సన్ రైజ్ సెక్టర్ అని అనుకున్నాం. కానీ మార్కెట్ ముందుగానే దాన్ని డిస్కౌంట్ చేసింది. వీళ్ళకైతే ఎన్పిఏ ఇష్యూలు ఉండవు, వీళ్ళకైతే క్యాపిటల్ ఇష్యూస్ లేవు, వీళ్ళకైతే సాల్వెన్సీ ఇష్యూస్ లేవు, ఇలా రీరేట్ చేసేసింది. ముందుగానే చేసి ఆ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ లైక్ ఏఎంసీలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, అలాగే పెయింట్ కంపెనీస్, ఇవన్నీ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో. సో అటువంటి పరిస్థితి రాబోయే క్వార్టర్స్లో ఇటువంటి సెక్టర్స్ పెర్ఫామ్ చేయబోతున్నాయి. మనం రేపు వర్క్షాప్లో కూడా ఈ అంశం గురించే మన అనలిస్ట్ ఎక్కువగా మాట్లాడబోతున్నారు. అయిపోయింది అది అయిపోయింది, గతంలో డబ్బులు ఇచ్చినవి మనకు అవసరం లేదు, ఇంకా రాబోయే రోజుల్లో ఏవి డబ్బులు ఇస్తాయి దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్స్ని కనుక మనం ఒడిసి పట్టుకోగలిగితే ఎర్లీగా డెఫినెట్లీ విల్ బి ది విన్నర్స్. సో అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు చెప్పిన ఉపద్ఘాతం రేపు అఫ్కోర్స్ మనం వర్క్షాప్స్లో ఇంకా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ఇవన్నీ ఎటువంటి బెనిఫిట్స్ని ఎకానమీకి ఇవ్వబోతున్నాయి? యా, బేసిక్లీ మీరు అన్న దాంట్లో ఒకటి ఉందండి, ద ఎకానమీ ఈజ్ ఇన్ సచ్ ఎ స్టేట్. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఎస్పెషలీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది సెకండ్ టర్మ్లో వచ్చారు కాబట్టి దే ఆర్ పుష్ టు ద వాల్, అండ్ వాళ్ళు అనుకున్న మేజర్ పొలిటికల్ రామిఫికేషన్స్ ఉన్నవి కూడా వాళ్ళు త్వరలోనే చేయగలిగారు. మేబీ కాశ్మీర్ ఇష్యూ అనండి, లేకపోతే అయోధ్య ఇష్యూ అనండి, ఇవన్నీ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ జ్యుడిషియరీ హెల్ప్ అనండి, ఎక్స్వైజీ అన్నీ. సో మనకి ఇప్పుడు బేసికలీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంతగా ప్రభావితం చేయం. డైలీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం ఈ యుఎస్ అండ్ చైనా వివాదాలు అనేది, ఇట్ హాస్ బికమ్ ఎ న్యూ నార్మల్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అన్సర్టనిటీ హాస్ బికమ్ ఎ సర్టనిటీ. సో అది ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అమెరికాలో. సో ఇటువంటి స్పీచెస్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా ఇవన్నీ కూడా న్యూ నార్మల్ అయిపోయినాయి. సో నోబడీ రియల్లీ కేర్స్ ఫర్ ఇట్ ఆర్ నోబడీ బాదర్స్ అబౌట్ ఇట్. అలాగే మనకి యూనో ఫెడ్ రేట్ కట్ అనేది గతంలో బాగా ప్రభావితం చేస్తుంది మార్కెట్లను. ఫర్ ద లాస్ట్ 2-3-4 ఇయర్స్ వీ హావ్ నాట్ సీన్ ఎనీథింగ్ లైక్ దట్, మేజర్ రామిఫికేషన్స్ మార్కెట్లో ఏం లేదు. మధ్య మధ్యలో మార్కెట్లో డెఫినెట్లీ చాలా షార్ప్ డిక్లైన్స్ అమెరికాలో కూడా వచ్చాయి, మనకి లాస్ట్ 1.5 ఇయర్గా మార్కెట్ అంతగా రాణించలేదు. ఇట్స్ ఆల్ అ న్యూ నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మనీ విల్ చేజ్ ఇట్స్ గుడ్ అసెట్స్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు యూనో ద వరల్డ్ ఈజ్ ఓపెన్, ప్రొటెక్షనిజం అనేది కంట్రీ పరంగా పెరిగినా కానీ మార్కెట్స్లోకి మాత్రం మనీ మూవ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్లో అంతగా ఆశాజనకంగా ఎకానమీస్ ఏవీ లేవు అక్రాస్ ద వరల్డ్. అంటే వాళ్ళు ఎక్కువ గ్రోత్ లేదు, చైనా లాంటివి మాత్రం దే ఆర్ ఓన్లీ డీ గ్రోత్, బట్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అక్రాస్ ద వరల్డ్ అన్నీ కూడా స్ట్రాంగ్గా పెరిగాయి, ఇంక్లూడింగ్ యూరప్ విచ్ ఇస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. కాబట్టి మనకి జీడిపి గ్రోత్కి మార్కెట్ పెరుగుదలకి అంతగా లింకులు గతంలో ఉన్నట్టు డైరెక్ట్ లింకులు అనేది కనిపించలేదు. అండ్ ఇంకొకటి కొత్తగా లాస్ట్ 2-3 ఇయర్స్లో జరిగింది ఏంటంటే, ఎస్పెషలీ లాస్ట్ 2 ఇయర్స్లో ఈ ప్రైవేట్ ఈక్విటీ అనేది దే ఆర్ పాకెటింగ్ మేజర్ గెయిన్స్. అంటే బిఫోర్ ఒక మార్కెట్లోకి వచ్చి ఐపీఓ రేజ్ చేసే ముందరే స్టార్టప్ కంపెనీస్ అనండి విచ్ హవ్ రేజ్డ్ ఫస్ట్ యూనికాన్ అంటారు, తర్వాత డెసికాన్స్ అంటారు, బై 2025 ఇండియా విల్ హ్యావ్ మోర్ దెన్ 100 యూనికాన్స్ అంటారు, అంటే $1 బిలియన్ వాల్యుయేషన్స్ మినిమం ఉంటాయని అనుకుంటున్నారు. సో ఇవన్నీ మనకి సూచించేది ఏంటంటే, ఒక సామెత ఉన్నట్టు ఏ గ్రూడ్ బ్రైడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ క్యూ ఆఫ్ గ్రూమ్స్ అన్నట్టు, మంచి కంపెనీస్కి ఎప్పుడు కూడా డబ్బు కుదవలేదు. అది డొమెస్టిక్ మనీ కావచ్చు, క్యూఐపి మనీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, ఇప్పుడు అన్నీ కూడా ఒకటే కేటగిరీ కింద ఇస్తున్నారండి. సో ఇప్పుడు మనకి ఎట్లయితే ఇండియన్ స్టాక్ బ్రోకర్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ ఓపెనింగ్ అప్ అమెరికన్ మార్కెట్స్ టు ఇండియన్ క్లయింట్స్, మనం ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని అమెరికన్ షేర్స్ కొనుక్కోవచ్చు, అలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా కానీ ఇండియన్ ఎకానమీలో వచ్చేటట్టు డెఫినెట్లీ ఈ బడ్జెట్లో కూడా వచ్చే సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో గుడ్ కంపెనీస్ విల్ ఆల్వేస్ హ్యావ్ దేర్ ఓన్ యూనో సూటర్స్, కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో స్టాక్స్ కొనుక్కోవాలి. మీరు అన్నట్టు ఈసారి డెఫినెట్లీ మనం వాట్ ఈజ్ ఇట్ ద ఆర్ట్ ఆఫ్ సెలెక్షన్ అనేది తప్పకుండా మనం గతంలో కూడా కొన్ని కొన్ని సెక్టర్స్ గురించి అలా చెప్పడం జరిగింది. బట్ మార్పులు లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో చోటు చేసుకున్నవి ఏంటి క్షుణ్ణంగా డెఫినెట్లీ విల్ గో ఎ బిట్ డీటెయిల్ ఇన్ టు ఇట్ అండ్ టెల్ ఎవ్రీబడి హౌ టు పిక్ అనే కాకుండా వాట్ ఈస్ ద క్రైటీరియా, బేసిక్ ఒక చెక్ లిస్ట్ లాంటిది ఏంటి అనేది కూడా విల్ డెఫినెట్లీ టెల్ దమ్ అండి. ఐ మీన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి, గత 1 మంత్గా అందరం చెప్తూనే ఉన్నాం అక్రాస్ ద ప్యానలిస్ట్ అండ్ వసంత్ గారు, ప్లీజ్ డూ అటెండ్ ద కాన్ఫరెన్స్ అండ్ డెఫినెట్లీ గెట్ బెనిఫిటెడ్ బై ఇట్. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఆర్ గోయింగ్ టు బి ద గోల్డెన్ పీరియడ్.
సో అలాగే ఆఫ్ కోర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి మనం సండే రోజు కండక్ట్ చేసుకుంటున్నాం వర్క్షాప్ని. టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ ఆన్ సాటర్డే యాజ్ యూజువల్. సో ఏంటి ఇంట్రాడేలో ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు ఇవాళ? యా మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉందండి ఈరోజు. డెఫినెట్గా మనం ఏంటంటే నిన్నటి చూసామండి, సో నిఫ్టీ పరంగా చూస్తుంటే మాత్రం నిన్న 12,038, సో దాని ఎబో ఒక 15 మినిట్స్ మనకి ట్రేడ్ అయ్యి దాని ఎబో 12,038 ఎబో క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి కాల్ ఆప్షన్స్కి అటెంప్ట్ చేయొచ్చండి. సో 3 డేస్ లో మనం చూసుకుంటే మాత్రం 11,881 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని, సో మనకి 12,200 to 12,250, సో ఈ రేంజ్గా మనకి కాల్ ఆప్షన్కి అటెంప్ట్ చేయొచ్చండి. సో సిమిలర్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనం గతంలో కూడా మాట్లాడుకుంటామండి, సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి గుడ్ ఆపర్చునిటీ అండి. సో ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ప్రీవియస్ హై ఎబో కూడా ట్రేడ్ అవడం చూస్తున్నామండి. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 31,353 అనేది ఉంది, సో మనకి 3 డేస్ లో చూసుకుంటే మాత్రం 30,901, సో మనకి అది మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. సో ఆ లెవెల్ బ్రీచ్ కానంత సేపు మనకి కింద డౌన్ సైడ్ రానంత సేపు మనకి సెల్లింగ్ చూడలేమండి, అదర్వైజ్ మనకి బుల్స్ పార్టిసిపేషన్స్ ఎక్కువ ఉంటాయండి. సో మనకి టార్గెట్ చూసుకుంటే మాత్రం ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 31,783, సో మనకి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఈ లెవెల్కి రివిజిట్ అయ్యే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది అండి. డెఫినెట్గా ఇంటి నుంచి కాల్ ఆప్షన్కి మాత్రం అటెండ్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే. సో అలాగే సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి రియాలిటీ స్పేస్లో డిఎల్ఎఫ్, సో రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి ఇది. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ 1:2గా ఉంది, సో డిఎల్ఎఫ్ 212 అనేది క్లోజింగ్ ఉంది నిన్నటి. సో మనకి ఇక్కడ నుంచి 6 రూపీస్ అవేలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం 206 to 200, సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు డిఎల్ఎఫ్లో కనిపిస్తుందండి. సో అలాగే నెక్స్ట్ డిసెంబర్ కోసం మాత్రం టాటా గ్లోబల్ అనేది రికమెండ్ చేస్తున్నాను. సో అది మనం స్టాక్ని మాత్రం 306 ఉంది, సో 298 లెవెల్స్ వరకు మనం ఈ స్టాక్ను మాత్రం పికప్ చేసుకుంటే సో డిసెంబర్ వరకు మనకి 320 to 340, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు టాటా గ్లోబల్లో కనిపిస్తుంది. సో టాటా గ్లోబల్ని కుటుంబరావు గారు కూడా 1 ఇయర్ టార్గెట్ 500 రూపీస్తో ముహూర్త ట్రేడింగ్ రోజు రికమెండ్ చేసిన సంగతి తెలిసిందే. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో అన్నారు సోమేష్ ఇప్పుడే. సో ఏంటి రిస్క్ రివార్డ్ రేషియో? వర్క్షాప్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో డిఎల్ఎఫ్లో 10 రూపాయలు రిస్క్ ఉందనుకుంటే 20 రూపాయలు రివార్డ్ ఉంది, సో దట్ ఈస్ కాల్డ్ 1:2. సో ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే రిస్క్ కంటే కూడా రివార్డ్ ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ఇది నెగిటివ్గా ఉంటుంది, రివార్డ్ తక్కువగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి ట్రేడ్స్ విడిచిపెట్టేసారు, ఓన్లీ హై రిస్క్ టేకింగ్ వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిస్క్ రివార్డ్ రేషియో. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సెన్సెక్స్ ఆల్ టైమ్ హైన్ ఆల్రెడీ టచ్ చేసింది. నిఫ్టీ ఇక కేవలం 100 పాయింట్ల దూరంలో ఉంది, 104 పాయింట్ల దూరంలో అనుకుంటాను ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో చాలామందికి ఇందాక మనం ఓపెనింగ్ రిమార్క్స్లో అనుకున్నట్లుగా రిజర్వేషన్స్ ఉంటాయి, నేను ఫలానా సెక్టర్ జోలికి అస్సలు వెళ్ళండి, ఫలానా స్టాక్ జోలికి అసలే వెళ్ళను, ఇలా రిజర్వేషన్స్ ఉంటే మనమే నష్టపోతాం. ఫర్ ఇన్స్టెన్స్ రిలయన్స్ చాలాకాలం సతాయించింది, 6 ఇయర్స్ సతాయించింది ఆల్మోస్ట్. సో రిలయన్స్ని అందరూ దూరంగా పెట్టేశారు. ఇట్ ఈస్ ది మోస్ట్ అండర్వౌండ్ స్క్రిప్ ఇన్ ది నిఫ్టీ ఈవెన్ నౌ, ఇప్పటికి కూడా. సో లాస్ట్ 3 ఇయర్స్లో టాప్ గైనర్ ఇన్ నిఫ్టీ ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీసే. సో ఆల్మోస్ట్ 500 రూపీస్ ఉన్న స్టాక్ 1500 రూపీస్ అయింది, 213% రిటర్న్ ఫ్రమ్ రిలయన్స్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. సో 52 వీక్ లో చూసినా కూడా అక్కడ నుంచి 50% రిటర్న్ ఈ ఇయర్లో కనిపిస్తుంది, లాస్ట్ 1 ఇయర్లో. సో జియో ఎప్పుడైతే రిలయన్స్లో అంతర్భాగమైందో అప్పటి నుంచి కంప్లీట్లీ రీరేట్ జరిగింది, రీరేట్ కావడం జరిగింది రిలయన్స్ స్టాక్. అలాగే రిటైలింగ్ బిజినెస్, సో ఇంతకుముందు ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ కాస్త, ఇప్పుడు ఇట్స్ ఏ డైవర్సిఫైడ్ కంపెనీ విత్ డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్. సో ఇటువంటి ట్రెండ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తేనే మార్కెట్లో డబ్బులు చేసుకోగలుగుతాం. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఖమ్మం నుంచి హరీష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఆగ్రోఫాస్ట్ అనే కంపెనీ తీసుకున్నారా మీరు? అవును సార్, త్రిబుల్ వన్ లో తీసుకున్నాను, ప్రెసెంట్ 125 దగ్గర ఉంది. ఓన్లీ చేయొచ్చా, ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఈ కంపెనీ పేరు కరెక్ట్గా చెప్పండి, స్పెల్లింగ్తో సహా చెప్పండి. ఆగ్రోఫాస్ట్,
సో మనకి రీసెంట్ గా ఈ స్టాక్ బాగా పెరిగిన స్టాక్ అండి. సో మన స్టాక్ చూస్తుంటే మాత్రం మనకి 96 లెవెల్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 126 కి. సో ఇలాంటి స్టాక్స్ లో మనం వాల్యూమ్ చూస్తుంటే మాత్రం హ్యూజ్ గా లేదండి. సో 6 లాక్స్ 7 లాక్స్ వాల్యూమ్ అవుతుంది పర్ డే చూస్తుంటే. సో డెఫినెట్ గా ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ స్టాక్ ని పికప్ చేసుకోవచ్చు అండి. సో మీ ఏదైనా పొజిషన్స్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఇన్ కేస్ మనకి 20 DMA చూసుకుంటే మాత్రం మనకి 96 98, సో ఆ రేంజెస్ వస్తే మాత్రం యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న పొజిషన్స్ ని మాత్రం డెఫినెట్ గా 50% అయితే బుక్ చేసుకోమని నా అభిప్రాయం. అలాగే టీఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు. ఇప్పుడు కార్వీలో ఏదైతే పేఅవుట్ క్రైసిస్ ఉందో దాని కారణంగా ఇమ్మీడియట్గా ఎవరైనా సెల్లింగ్ పొజిషన్స్ ఉంటే ఇమ్మీడియట్గా పేఅవుట్ డిమాండ్ చేయండి, పెండింగ్ పెట్టుకోకుండా. ఒకవేళ బ్రోకర్ డిలే చేస్తున్నా కూడా ఇది కార్వీ అనే కదా, ఎవరితో ఎవరికైనా వర్తిస్తుందండి. ఎనీ బ్రోకింగ్ కంపెనీ దట్ యూ డూ ట్రాన్సాక్షన్స్ విత్, పేఅవుట్ అనేది ఇమ్మీడియట్గా మీ అకౌంట్ క్రియేట్ చేయకపోతే వెంటనే అలా అడగాలి. మనం బద్దకిస్తాం, నిర్లక్ష్యంగా ఉంటాం, ఎక్కడికి పోతాయో డబ్బులు, వీళ్ళు ఎక్కడికి పోతారు అని. లేకపోతే మన పని ఒత్తిడి కారణంగానో ఏదో రకంగా వెంటనే పేఅవుట్ తీసుకోం, డిమాండ్ కూడా చేయం. సో తప్పనిసరిగా కార్వీతో సహా ఏ బ్రోకింగ్ కంపెనీతో అయినా సరే మీరు వెంటనే పేఅవుట్ మీ అకౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది దిస్ ఈజ్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ మూర్తి గారు. తర్వాత శేఖతాళి టీవీ 5 మనీ మిస్ అవుతున్నాం అని అంటున్నారు. ప్రస్తుతానికి మనం టీవీ 5 మనీని కొద్దిగా కొంత సమయం పాటు కొంతకాలం పాటు దీన్ని ఆపేయడం జరిగిందండి. మేబీ భవిష్యత్తులో మళ్ళీ అన్ని అనుకూలించినప్పుడు దీన్ని మళ్ళీ మనం పునరుద్ధరించే ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా టీవీ 5 న్యూస్ వెబ్సైట్లో లేదా యూట్యూబ్లో కూడా టీవీ 5 న్యూస్ లైవ్లో మీకు ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే టీవీ 5 మనీలో మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో రికార్డెడ్ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తున్నాం. ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించండి. తర్వాత రాజేష్ చౌదరి, అజ్మీరా రియాలిటీ, ఐఆర్బి ఇన్ఫ్రా ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, టెక్నికల్గా ఫండమెంటల్గా ఎలా ఉన్నాయి? ఐఆర్బీ చూస్తుంటే మాత్రం మనకి రీసెంట్గా ఒక లోయర్ లోస్ నుంచి ఒక హయ్యర్ సైడ్ వస్తుందండి. సో డెఫినెట్గా స్టాక్ మాత్రం ఇక్కడ నుంచి కొద్దిగా అవాయిడ్ చేయడానికి గుడ్ ఇండికేషన్ అండి. సో మనకి రీసెంట్గా పెరిగిన స్టాక్ అండి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి 2-3% కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చండి. సో రీసెంట్గా పెరిగిన స్టాక్ కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేయడానికి గుడ్ ఇండికేషన్. సో ఇంకేదైనా లోయర్ లో నోట్లో వస్తే మాత్రం డెఫినెట్గా 2-3 ప్రైస్ పాయింట్స్లో పికప్ చేసుకోవాలని అభిప్రాయం అండి ఐఆర్బీ ఇన్ఫ్రా. తర్వాత కాలర్ గుంతకల్ నుంచి హరికృష్ణ. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్, 250 రూపాయలతో హోల్డ్ చేస్తే అమ్మేయమంటారా సార్? వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారు, హోల్డ్ చేయచ్చు. యా, కరెంట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఎక్స్క్లూజివ్లీ మనకి ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ బిజినెస్ టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ రైట్ ఫ్రమ్ ఎంఎన్సీస్ దగ్గర నుంచి ఇండియన్ కంపెనీస్ దాకా లాస్ట్ 3-4 ఇయర్స్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ ప్యాచ్. అండ్ సెకండ్లీ మనకి రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఏదైతే కంపెనీలు పెట్టారో, విండ్ ఎనర్జీ కానివ్వండి, సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రిడ్లోకి చేరి తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ప్రొఫ్యూజ్లీ సెటప్ చేసి కంప్లీట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్ అవ్వడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. బట్ కొద్దిగా క్యాపిటల్ గూడ్స్ రంగం పుంజుకున్నప్పుడు ఇది కూడా పుంజుకుంటుంది. వోల్టామ్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ విదిన్ ట్రాన్స్ఫార్మర్స్. కరెంట్లీ మాత్రం అడిషనల్గా కొనద్దు, ఉన్న స్టాక్ ఉంచండి. ప్రాబ్లీ నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ తర్వాత ఎకానమీ ఎప్పుడైతే కొద్దిగా పుంజుకుంటుందో ఇటువంటి స్టాక్స్ మాత్రం మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది, హోల్డ్ ఇట్. తర్వాత హైదరాబాద్ నుంచి నారాయణరావు లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి నారాయణరావు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఈ హైదరాబాద్ బేస్డ్ సైంట్ ఐటీ 600 రూపీస్లో కొన్నాము, 390 అండి. ఒకప్పుడు బాగా అందరిలోనూ ఆశలు రేకెత్తించిన కంపెనీ ఇది. మిగతా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ పెర్ఫామ్ చేస్తున్నా కూడా ఈ కంపెనీ కొంత రిజల్ట్స్ పరంగా డిసప్పాయింట్ చేసింది. మేబీ చేంజ్ ఫ్రమ్ మోహన్ రెడ్డి టు హిస్ సన్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ ఇట్స్ డైరెక్షన్ అనిపిస్తుంది. సో లెట్స్ సీ, ఇంకా కొంత టైం ఇచ్చి చూద్దాం. ఇఫ్ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ దెన్ షిఫ్ట్ టు సమ్ అదర్ కంపెనీ. మీరు అన్నట్లు 600 నుంచి 400 అయిపోవడం అనేది ఫర్ ఎ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఆ సెక్టర్లో ఏమీ పెద్దగా ఇష్యూస్ ఇబ్బంది కనపట్టలేదు. బట్ ఫర్ దిస్ పర్టికులర్ కంపెనీ దేర్ ఇస్ సమ్ పర్సెప్షన్ ఇన్ ది మార్కెట్ దట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రీమియం టు సైంట్ మేనేజ్మెంట్ చేంజ్ వన్ మినిట్. అండ్ అంటే కొన్ని మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ దే హావ్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ అండి. సో ఆ కారణం మూలన
నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో వన్ ఆర్ టూ హ్యావ్ పర్ఫార్మ్. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి అండ్ న్యూయర్ టెక్నాలజీస్కి అంత ఫాస్ట్గా కన్వెన్షనల్ అండ్ లెగసీ సిస్టమ్స్ వాళ్ళు కొంతమంది చేయలేకపోయారు. అదొక కారణం ఉండొచ్చు. అండ్ సెకండ్లీ, ఒకప్పుడు ఆల్మోస్ట్ అబౌట్ 10 ఇయర్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చి, ఎక్సలెంట్ రివార్డ్ ఇచ్చి అండ్ మంచి వెల్త్ కూడా క్రియేట్ చేసిన స్టాక్ అండి. సమ్వేర్ ఇట్ హ్యాస్ టు కన్సాలిడేట్ ఫర్ ఒక్కొక్కసారి వన్ ఆర్ టూ ఇయర్స్ పైన అవ్వచ్చు. సో ఉన్న స్టాక్ ఉంచండి. మేబీ ఇప్పుడే కొద్దిగా రూపీస్ క్షీణించి అరౌండ్ 71.5-72 మధ్యకు వచ్చింది కాబట్టి మేబీ 1 or 2 rupees క్షీణించినప్పుడు మళ్ళీ పార్టిసిపేట్ చేసినప్పుడు యూ కెన్ షిఫ్ట్ ఓవర్. వసంత్ గారు అన్నట్టు సమ్ టైమ్స్ యూ మస్ట్ ఆల్సో టేక్ ఎ షిఫ్ట్ ఓవర్ టు సమ్ అదర్ కంపెనీ విదిన్ ద సెక్టర్ ఆర్ సమ్ అదర్ సెక్టర్. శైలజ, నిఫ్టీ ఫ్యూచర్స్ కొన్నారు 12,010 ఫ్యూచర్స్, సో ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకోవాలి? సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నామండి, సో 3 డేస్ లో ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉంటుందండి. సో మనకి 11,881 అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుందండి. సో కాల్ ఆప్షన్ డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను విత్ స్టాప్ లాస్ ఆఫీస్. సో నెక్స్ట్ వీక్ ఈ వీక్లో ఈరోజు ఎక్స్పైర్ కావాలి డెఫినెట్గా. లాస్ట్ 1 అవర్లో మనకి ఏదైనా వోల్టాలిటీ చూసే అవకాశాలు ఉంటుందండి. సో డెఫినెట్గా మీ నిఫ్టీ కాల్ ఆప్షన్ని మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాకపోతే మాత్రం నెక్స్ట్ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తానండి. వెంకటేష్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండ్ టాటా మోటార్స్ ఈ 2 50% లాస్లో ఉన్నారు, లాస్ బుక్ చేయొచ్చా? దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు బుక్ ద లాస్ అండి. ఎందుకంటే టాటా మోటార్స్ కూడా ఓకే, వీహ్ సీన్ ద బెస్ట్ అరౌండ్ 400+ టు అరౌండ్ 100 rupees లెవెల్ కూడా చూసాం. ఇప్పుడిప్పుడే ఓవరాల్ ఆటోమొబైల్ సెక్టర్ కూడా పుంజుకుంటుంది. అండ్ టాటా మోటార్స్ అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ JLR కానివ్వండి, అది ఇప్పుడు వాళ్ళది కమర్షియల్ స్పేస్ ఏమాత్రం BS6 అయిన తర్వాత పుంజుకుంటే ఐ థింక్ ఈ రేట్లు మాత్రం అమ్మద్దు. ప్రాబ్లం ఇక్కడ నుంచి చిన్న కరెక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే 103-105 జోన్ నుంచి అబౌట్ 170-180 దాకా వెళ్ళి కన్సాలిడేట్ అవుతాం. ఇన్ మై ఒపీనియన్ ఇప్పుడు మాత్రం అడిషనల్గా కొనద్దు, కానీ ఉన్న స్టాక్ ఉంచండి. గ్రాసిమ్ కొన్నారట 658 రూపాయల్లో పాండురంగారావు, ఇప్పుడు 790 ఉంది, ప్రాఫిట్ తీసుకోవచ్చా లేకపోతే హోల్డ్ చేయచ్చా? ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ బుక్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. కొద్దిగానే ప్రాఫిట్ బుక్ చేయండి మొత్తం కాకపోయినా. ఇఫ్ యూఆర్ ఎన్ ఇన్వెస్టర్ ఆల్సో యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్, మేబీ 25% ప్రాఫిట్ బుక్ చేసి రెస్ట్ ఆఫ్ ఇట్ యూ రైడ్. మదర్ సన్ సుమి శ్రీనివాసరావు అడుగుతున్నారు, 25% లాస్లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే మనకి రీసెంట్గా లోన్స్ని పెరగడం చూస్తున్నామండి. సో 97 లెవెల్స్ నుంచి 132 దాకా వెళ్ళడం చూస్తున్నామండి స్టాక్ని. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే 200 DMA ఉందో 127, సో అక్కడ మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. సో దాని కింద ట్రేడ్ కానంతసేపు మనకి హై సైడ్ చూసుకుంటే 162-170, సో ఆ రేంజెస్ కనిపిస్తుందండి. సో 132 కింద క్లోజింగ్ 2 or 3 డేస్ పడితే మాత్రం డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అపార్ట్ ఆఫ్ దట్ మనకు 160-170 వెళ్ళే అవకాశాలు మదర్సన్ సుమిలో కనిపిస్తుంది. పవన్ కుమార్ బెంగళూరు నుంచి, బెంగళూరులో వర్క్షాప్ ఎప్పుడు చూద్దామండి, ముందు హైదరాబాద్ వర్క్షాప్ని కంప్లీట్ చేసుకొని ఈ అనుభవంతో మనం బెంగళూరులో కూడా నిర్వహించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వర్క్షాప్ అయితే మీ అందరికీ తెలిసిందే, కొంతమంది అడుగుతున్నారు ఎలాగ అటెండ్ కావాలి, ఇవన్నీ కూడా profityourtrade.in ఈ వెబ్సైట్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడే రాస్తున్నట్లుగా బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్ మియాపూర్, జస్ట్ మీరు లొకేషన్ మ్యాప్లో గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ సాయంతో అక్కడ చేరుకోవడం చాలా సులభం. చక్కగా మెట్రో స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది, మెట్రోలో రావచ్చు, ఆర్టీసీ బస్సులో రావచ్చు, లేకపోతే మీ సొంత వాహనాల్లో రావచ్చు, ఎలా అయినా సరే రీచ్ కావడానికి సులభమైన లొకేషన్, అది సులభమైన చాలా చక్కటి సౌలభ్యం ఉన్న ప్రాంతం రవాణా సదుపాయాల పరంగా. అందువల్లనే మనం ఎప్పుడూ అక్కడే పెడుతూ ఉంటాం. హైదరాబాద్లో వర్క్షాప్ అంటే బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.